సజీవుడు సర్వశక్తిమంతుడు సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన శుభప్రదమైన నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ముందుగా ఒక వీడియో చూద్దాము. ఇప్పుడు సర్వే జన సుఖనామవంతు అని చెప్పే మన మతము, మా ఓడిని నమ్మకపోతే, మా దేవుణ్ణి నమ్మకపోతే మీరు నరకానికి వెళ్ళిపోతారు అని చెప్పే మతం ఒకటేనా? వీళ్ళు ఏం చెప్తారంటే, మా ఓడే బాసు, నమ్మకపోతే లాసు, ఇదే మేము ఇచ్చే కాదు. క్రైస్తవ మతం భూమికి ఏమాత్రం పనికిరాంది, ప్రమాదకరమైనది కూడా. ఎందుకంటే క్రైస్తవ వినండి, క్రైస్తవం ఎక్కడుంటే అక్కడ హింస పెరుగుతుంది. మన దేశంలో ఎందరో మహాత్ములు పుట్టారు, బైబిల్ని నమ్మకపోతే, వాళ్ళ దేవుణ్ణి నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతారు అంటున్నారు. ఈ దేశం చూశారు కదా ప్రియమైన ఐందవ సహోదరి సహోదరులారా, ప్రియ సత్యాన్వేషకులారా, ప్రియ మిత్రులారా, మీరు చూసిన వీడియోలో ఈ మధ్యకాలంలో రాధామనోహర్ దాస్ గారు మరి ట్రైన్లో ప్రయాణం చేస్తూ మరి దేవాలయాల దగ్గరికి వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి వారి యొక్క దేవీ దేవతల గురించి చెప్పకుండా బైబిల్లో బూతులు ఉన్నాయి, బైబిల్ బూత్ పుస్తకం, బైబిల్ దేశానికి ప్రమాదకరమైంది, బైబిల్ దేవుడు వాడిని నమ్ముకోకపోతే నరకానికి పోతారంట, వాడు గాడు కాదు గాండు గాడు అని చెప్పేసి బైబిల్ దేవుణ్ణి భూత పదాలతో మరి తిడుతూ మరి వలగర భాషను ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే ఐందవ గ్రంథాలలో నరకం అనే ఈ అంశంలో సుమారుగా ఒక 50 వీడియోలు చేస్తాను. మరి ఇప్పటికే కొన్ని వీడియోలు చేశాను. అలాగే రాధా మనోహర్ దాస్ గారు ఆ వీడియోలోనే మరి ఈ పాస్టర్లు దశమభాగాలు లేకపోతే బతకలేరని ప్రచారం చేస్తూ ఉన్నారు. దశమ భాగాలను మించిన దక్షిణాలు అనే అంశంలో కూడా ఒక 50 వీడియోలు చేస్తాను. మరి అలాగే బైబిల్లో బూతులు ఉన్నాయి అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు కనుక, అలాగే మరి ఐందవ సహోదరులు చెప్పకుండా దాచిపెడుతున్నటువంటి కొన్ని బూత్ రహస్యాలను కూడా మీకు తెలియజేస్తాను మరి కొన్ని వీడియోల్లో. అయితే మరి ఆ వీడియోల గురించి కూడా మీకు తెలియజేస్తాను. గోదావరి నది పుట్టుకలో ఉన్నటువంటి బూతు, ఇప్పటి వరకు మన వారికి గోదావరి నది గురించి మాత్రం తెలుసు, ఆ గోదావరి యొక్క నది యొక్క పుట్టుకలో ఉన్న బూతు గురించి కూడా తెలియజేస్తాను. అలాగే ధర్మామీటర్లో ఉన్నటువంటి పాదరసంలో ఉన్నటువంటి పుట్టుకలో ఉన్నటువంటి బూతు కూడా, అదేంటండి ధర్మామీటర్లో పాదరసం కూడా బూతుందా అంటే, అవును అందులో ఉన్నటువంటి దాన్ని కూడా వదిలిపెట్టాల ఆఖరికి, ఆ బూతు గురించి కూడా మరొక వీడియోలో తెలియజేస్తాను. అలాగే బంగారం, వెండి, రాగి, తగరం, సీసం వీటి యొక్క పుట్టుక, వీటిలో ఉన్న బూతు కూడా తెలియజేస్తా మరొక వీడియోలో. అయితే ఇప్పుడు మరి ఐందవ గ్రంథాలలో నరకం అనే అంశంలో మరి చూడండి, ఐందవ గ్రంథాలు ఏం చెబుతున్నాయి, బైబిల్ ఏం చెబుతుందంటే, మీరు పాపంలోండి చనిపోతే నరకానికి వెళ్తారని బైబిల్ చెబుతామంటే ఐందవ గ్రంథాలు ఏం చెబుతున్నాయి ఒకసారి చూద్దాం, పరిశీలన చేద్దాం. శ్రీ బ్రహ్మ వివర్త మహాపురాణము బ్రహ్మకాండము పేజీ నెంబర్ 91 పేజీలో నేను చదువుతున్నాను. అక్కడ నారదునికి పరమేశ్వరుడు చెబుతున్నారన్నమాట, గృహస్థులైన బ్రాహ్మణులకు హోమమునకు సంబంధించిన అన్నము మిక్కిలి ప్రశస్తమైనది, నారాయణుకు నైవేద్యంగా పెట్టిన అన్నము కూడా శ్రేష్టమైనది, కానీ నైవేద్యము పెట్టని అన్నము మాత్రము తినదగినది కాదు. విష్ణుమూర్తికి నైవేద్యం ఎడక తిన్న అన్నము పానీయము మలమూత్రములు వంటివి, అట్లే అరివాసరమైన ఏకాదశి నాడు తిన్న అన్నము త్రాగిన పానీయము కూడా మలమూత్రములు వంటివి. ఏకాదశి నాడు భోజనం చేసిన వాడు ముల్లోకములందున్న పాపములు అన్నింటిని అనుభవించును. ఏకాదశి నాడు గృహస్థాశ్రమంలో ఉన్న బ్రాహ్మణులు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నమును భుజించరాదు. జ్ఞానం లేని బ్రాహ్మణ గృహస్థ శైవుడైనను శాక్తేయుడైనను ఏకాదశి నాడు అన్నం తినినచో నరకమునకు పోవును. అచట 14 ఇంద్రుల కాలము వరకు క్రిమికీటకములచే బాధింపబడును, మలమూత్రములను భక్షణమును అనుభవించును. ఇదంట కింద కూడా చదువుతున్నాను. అట్లే శ్రీకృష్ణాష్టమి దినమున శ్రీరామనవమి శివరాత్రి దినములో అన్నమును భుజించిన వాడు ఏకాదశి నాడు భుజించిన వానికన్నా 2 రెట్లు అధిక పాపమును పొందును. కనిపిస్తుంది కదా, ఏకాదశి నాడు అంట అన్నం తింటే వాళ్ళంట నరకానికి వెళ్ళి అక్కడ 14 ఇంద్రులు గతించే వరకు అంట మలమూత్రాలను తింటూ బ్రతుకుతారన్నమాట. అంటే 14 ఇంద్రులు అంటే మన రాధా మనోహర్ దాస్ గారు చెబుతారు మరి 800,000 సంవత్సరాలు 800,000 కోట్లు సంవత్సరాలు అనేది వారు చెబుతారన్నమాట. అట్లాగే కృష్ణాష్టమి రోజున, శ్రీరామనవమి రోజున, అట్లే శ్రీకృష్ణాష్టమి దినమున శ్రీరామనవమి శివరాత్రి దినములో అన్నమును భుజించిన వాడు ఏకాదశి నాడు భుజించిన వానికన్నా 2 రెట్లు అధిక పాపమును పొందును. అంటే శ్రీకృష్ణాష్టమి రోజున, శ్రీరామనవమి రోజున, అలాగే శివరాత్రి రోజున అన్నం కూడా తింటేనంట మరి ఏకాదశి నాడు తిన్న దానికంటే 2 రెట్లు అధికమైన పాపం వచ్చి వాళ్ళు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళి ఆ నరకంలో మలమూత్రాలను తింటా బ్రతుకుతారంట.
ఏమండి పాపం చేస్తే నరకానికి వెళ్తారని చెప్పే బైబిల్ ధర్మం గొప్పదంటారా? లేదా సే మరి ఏకాదశి నాడు అన్నం తిన్నా, శ్రీకృష్ణాష్టమి రోజున అన్నం తిన్నా, శ్రీరామనవమి రోజు, శివరాత్రి రోజు అన్నం తింటే మీరు నరకానికి పోతారు, నరకానికి పోయి అక్కడ మలమూత్రాలు తింటారని చెప్పే ధర్మం గొప్పదా? ఏ ధర్మం గొప్పదంటారు ఇప్పుడు? ఏమండి రాధామన హృదాస్ గారు దీని గురించి కూడా మీరు చెప్పండి. బైబిల్లో పాపం చేసి వారు దేవుణ్ణి నమ్ముకోకపోతే నరకానికి వెళ్తారని బైబిల్ చెబుతుంది. మన గ్రంథం మన సనాతన ధర్మం ఏం చెబుతుందంటే ఏకాదశి నాడు, శ్రీకృష్ణాష్టమి నాడు, శ్రీరామనవమి నాడు, శివరాత్రి రోజున మీరు ఒకవేళ భోజనం చేస్తే అన్నం తింటే మీరు నరకానికి పోతారని కూడా చెప్పండి. ఇప్పుడు కొన్ని కోట్ల మంది ఆ రోజు అన్నం తింటున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళినట్టేనా? వాళ్ళు ఎన్ని నీతి పనులు చేసినా, ఎంత మంచిగా బ్రతికినా, ఎంత పవిత్రంగా బ్రతికినా వారందరూ నరకానికి వెళ్ళినట్టే మీ లెక్క ప్రకారం? కనుక నా ప్రియమైన ఐందవ సహోదరి సహోదరులారా, విఘ్నులైనటువంటి మీరు సత్యాన్ని తెలుసుకోండి. ఏది సత్యమో మరి వాళ్ళు చెబుతుంది ఎంత మోసమో చూడండి. వాళ్ళ గ్రంథాలలో ఉన్నటువంటి లొసుకుల్ని ఈ రహస్యాలన్నిటి కూడా చెప్పకుండా బైబిల్ దేవుడు వాడిని నమ్ముకోకపోతే నరకానికి పోతారని చెప్తూ మరి బైబిల్ని బైబిల్ దేవుని తోలనాడుతూ వారు ప్రచారం చేస్తున్నారు. కనుక సత్యాన్వేషకులైనటువంటి వారు, విఘ్నులైనటువంటి వారు మీరు సత్యాన్ని తెలుసుకోండి, సత్య మార్గంలో నడవండి, మన పాపాలను ప్రక్షాళన చేసి మనకు మోక్షాన్ని ప్రసాదించి మరి నరకం నుంచి తప్పించే కన్న తండ్రి అనే దేవుడు ఎవరో తెలుసుకొని సత్య మార్గంలో నడవాలని కోరుకుంటూ ఉన్నాను. అలాగే ట్రూ గాడ్ అనే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోల్ని అనేకులకు మీరు షేర్ చేయండి. మరి అనేకమైన వీడియోలు ఈ ఛానల్లో వస్తాయి. మరి ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని తెలుసుకోండి. వారు చెబుతుంది ఎంత మోసమో మీరు గ్రహించి నిజమైన దేవుని గుర్తించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ.